గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని కోదడ అభివృద్ధి ప్రధాత శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు కోదడ మండలంలో గుడిబండ కాపుగల్లు అట్లూరు కాలనీ తొగర్ర ఈ గ్రామాలకు చెందిన నాలుగు వందల ముప్పై నాలుగు మంది లబ్దిదారులకు ఆసర పెన్షన్ల గుర్తింపు కార్డులను ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వచ్చాక ఆసర పెన్షన్లు నిరంతరం ఉచిత కరెంట్ ఆడపిల్ల పెళ్లికి ఆర్థిక సహాయం చేసుకుంటున్నామంటూ ఏ పైరవి చేయకుండానే షాది ముబారక్ కళ్యాణ లక్ష్మితోనే ఆడపిల్లల పెళ్లి చేసుకుంటున్నారని ప్రభుత్వ సంక్షేమమని ఆయన వివరించారు తెలంగాణలో అన్ని వర్గాలకు మంచి చేయడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని ప్రతి వర్గాన్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు దేశంలో ఏ రాష్ట్రంలో జరగని అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ తెలంగాణలో జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా మారాయన్నారు రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అందజేస్తున్న రైతు బంధు రైతు బీమా ఇరవై నాలుగు గంటల ఉచిత విద్యుత్ పథకాల గురించి గ్రామస్తులకు అవగాహన కల్పించాలని కార్యకర్తలను కోరారు అంతేకాకుండా గ్రామంలో నిర్మిస్తున్న వైకుంఠ ధామాలు పల్లె ప్రకృతి వనాలు సీసీ రోడ్ల నిర్మాణం చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను ప్రభుత్వం అందజేస్తున్నదని చైతన్యపరచాలని కోరారు ప్రతి గ్రామంలో రైతులను విజ్ఞానవంతులుగా చేసేందుకు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మించిందని చెప్పాలని కోరారు పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ పథకాల ద్వారా ప్రభుత్వం ఒక లక్ష నూట పదహారు ఆర్థిక సహాయం అందజేస్తుందని అన్నారు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలను పెంచేందుకు కేసీఆర్ కిట్స్ అందజేస్తున్నదని అన్నారు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో విద్య ప్రమాణాలు మెరుగుపరిచి మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేస్తుందన్నారు నిరుపేదలకు కార్పొరేట్ స్థాయి వైద్యం కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కవిత రాధారెడ్డి వైస్ ఎంపీపీ మల్లెల రాణి బ్రహ్మయ్య సర్ పంచులు గుడిబండ అలివేలు మంగమ్మ తొగ్గరాయి లక్ష్మీనారాయణ స్వరాజ్యం ఎంపీటీసీ లిక్కి లింగమ్మ టీఆర్ఎస్ నాయకులు గంటా శ్రీనివాసరావు నారాయణరావు పాపారావు బోసుబాబు సలీం అమరబోయిన శ్రీనివాస్ యాదవ్ రామారావు అంబడిపూడి రవికుమార్ లచ్చిరెడ్డి రామాంజనేయులు మోహన్ రెడ్డి భీక్షం శేషు అధికారులు పార్టీ నాయకులు ఆయా గ్రామాల పాలక వర్గాలు తదితరులు